పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను కూడా ధ్వంసం చేస్తూ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని మాజీ మంత్రి టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు విమర్శించారు। కనేకల్లు మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు। ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో పాటు కలిసి ఆయన భోజనం చేశారు। గత తెలుగుదేశం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి ప్రారంభించాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ పూల నాగరాజు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। విధ్వంసకర పరిపాలన సాగుతా ఉంది, ప్రభుత్వం చేయదు, మనం చేస్తే మన వల్ల కూడా చేయనియదు, అంటే అమ్మ పెట్టదు అడుక్కొని తిననియదు అన్నట్లు ప్రభుత్వానికి పేదలకింత అన్నం పెట్టాలనే స్పృహ లేకుండా పోయింది। మనం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఒక్కొక్కటి అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేశాం। రాయదుర్గంలో కూడా పాత బస్ స్టాండ్ లో బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ కట్టి అక్కడ 5 రూపాయలకే భోజనం పెట్టాం। జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు ఆ క్యాంటీన్లను అన్నిటిని తీసేసినాడు। పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది, అక్కడ జయలలిత ప్రభుత్వంలో అమ్మా క్యాంటీన్ అనే పేరుతో అక్కడ కూడా ఇట్లాంటి పథకాన్ని ప్రవేశపెడితే జయలలిత గారి ప్రభుత్వం, తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని కొనసాగిస్తూ కనీసం ఆమె బొమ్మ కూడా తొలగించుకోకుండా వాటినే కొనసాగిస్తా ఉన్నారు। మన పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయి, ఇక్కడ అన్నా క్యాంటీన్ పోనీ దాన్ని రాజన్న క్యాంటీన్ గా మార్చుకొని రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని ఆయన అన్నం పెట్టచ్చు కదా, అన్నం పెట్టడానికి పేరేమన్నా పెట్టుకోండి, కానీ అట్లా చేయకోకుండా పేదవాళ్ళ కడుపు నింపే అన్నా క్యాంటీన్లను ఎత్తేశారు। మనము దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ తలా ఇంత చందాలేసుకుని అన్నా క్యాంటీన్లను ప్రారంభం చేస్తే మొన్న చూసాం కుప్పంలో స్వయంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే అన్నా క్యాంటీన్లను వైసీపీ గుండాలపై ధ్వంసం చేసినారు। తెనాలిలో అన్నా క్యాంటీన్ పెడితే తొలగించమంటారు, ఒక చోట కాదు మంగళగిరిలో ఇబ్బంది పెట్టారు, ఎక్కడ పేదవాడికి కడుపు నిండా భోజనం పెడితే అక్కడంతా పోయి పోలీసులను ఉపయోగిస్తారు, మున్సిపల్ అధికారులను ఉపయోగిస్తారు, అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ముఠా నాయకుడు ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఏ విధంగా ఉంటాదో జగన్మోహన్ రెడ్డి చూపెడతా ఉన్నాడు। మనం కష్టపడి ప్రజలను మెచ్చే విధంగా పరిపాలన చేస్తే ప్రజలందరినీ కూడా అణచివేసి అన్ని వర్గాల ప్రజలు అసహించుకునే విధంగా ఈరోజు ఈ పరిపాలన చేస్తా ఉన్నాడు। కాబట్టే అన్నా క్యాంటీన్ల పైన జరుగుతున్న విధ్వంసాలకు నిరసనగా మనం ఈరోజు ఒకరోజు పేదవాళ్ళకి అన్నం పెట్టి ఆ రూపంలో నిరసన తెలపాలని పార్టీ ఆదేశించింది। ఆ కార్యక్రమాన్ని కనేకల్లులో ఈరోజు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం। ఈ నిరసనల ద్వారానైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్నా క్యాంటీన్లను మళ్ళా ప్రారంభం చేయాలి, లేదా కనీసం దాతలు పెట్టే అన్నా క్యాంటీన్లకైనా రక్షణ కల్పించాలి, ప్రభుత్వ బారి నుంచి వాళ్లను కాపాడాలి పేదలనని నేను డిమాండ్ చేస్తూ